స్వాగతం ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తలు వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం ఈనాడు చూస్తే వైఎస్ఆర్ ఆసరా ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్తో మిగిలినైంది గవర్నమెంట్ పరంగా ఇక్కడ ఈనాడు సాక్షిలకే ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు అయితే ఇందులో కీలకమైనటువంటిది వైఎస్ఆర్ ఆసరా ఏదైతే గతంలో సంపూర్ణ రుణమాఫీ డ్వాక్రా మహిళలకి విత్ నగలతో సహా విడుదల చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వంలోకి రావడానికి ముందు ఆమె ఇచ్చింది ఆ తర్వాత చివరిలో పసుపు కుంకుమ కింద పదివేలు మాత్రమే ఇచ్చినటువంటి నేపథ్యంలో మేం పవర్లోకి వస్తే చివరి రోజు దాకా అంటే ఎలక్షన్స్ దాకా కూడా జరిగినటువంటి తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని రుణమాఫీ చేస్తాం నాలుగు దశల్లో అని చెప్పినటువంటి జగన్ సర్కారు అది చేతంది రకరకాల ఆర్థిక సంక్షోభాల మధ్యన ఇక ఆగిపోతుంది అనుకున్నటువంటి సందర్భం ఎందుకంటే లాస్ట్ మంత్ జరిగి ఉండాల్సింది అప్పటికే ఆర్థిక నిధుల లోపం వలన ఇవ్వలేకపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఆ అమౌంట్ ఇస్తున్నామన్నటువంటి తెలియజేసేందుకోసం ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా చితికిపోయిన దాదాపు ఏడు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఓటనిస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతూ నాలుగు వాయిదాల్లో అదే అక్క చెల్లెమ్మలకు ఇరవై ఐదు వేల ఐదు వందల పదిహేడు కోట్ల ఆర్థిక సహాయం జమ రెండవ విడతగా దాదాపు ఆరు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక సహాయాన్ని నేటి నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు పండగ వాతావరణంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఒంగోలులో నేడు శ్రీకారం చుట్టం అన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది స్వయం సహాయక సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామని రుణాలు కట్టద్దని గత ప్రభుత్వ మహిళలకు మాట ఇచ్చి తప్పడంతో మహిళలు ఆ రుణాలు కట్టని కారణంగా రెండు వేల పద్నాలుగు నాటికి పద్నాలుగు వేల రెండు వందల నాలుగు కోట్లుగా ఉన్న మహిళా సంఘాల అప్పులు అసలు వడ్డీతో కలిపి తడిసి మోపిడే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ తుది జాబితా ప్రకారం ఇరవై ఐదు వేల ఐదు వందల పదిహేడు కోట్లకు చేరిని ఫలితంగా పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతం మహిళా సంఘాలు నిరర్ధ కాస్తులు ఎన్పిఎల్గా మిగిలిపోగా చాలా సంఘాలు నిర్వీర్యం అయిపోయాయి రుణాలు సకాలంలో చెల్లించని కారణంగా వాటి పరపతి దెబ్బతిని అప్పటి వరకు ఏ గ్రేడ్లో ఉన్న సంఘాలు సి మరియు డి గ్రేడ్లోకి దిగజారాయి ఒకవైపు రుణాలు మాఫీ చేస్తానని చేయకపోగా అక్టోబర్ రెండు వేల పదహారు నుండి సున్నా వడ్డీ పథకం సైతం గత ప్రభుత్వం ఎగ్గొట్టి రద్దు చేయడంతో అప్పులు తడిసి మోపిడయ్యాయి సుమారు మూడు వేల ముప్పై ఆరు కోట్ల వడ్డీని అక్క చెల్లెమ్మలే బ్యాంకుకి అపరాధపు వడ్డీతో సహా చెల్లించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది దాంతో పాదయాత్రలో జగనిచ్చినటువంటి హామీ నాలుగు దఫాలుగా మొత్తం సొమ్ముని నేరుగా వాళ్ళ సంఘం పొదుపు ఖాతా ద్వారా అందిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు ఆ పని చేస్తున్నామన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు ఇందులో వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టి మొదటి విడతగా దాదాపు ఆరు వేల మూడు వందల పంతొమ్మిది కోట్లు రెండో విడతల ఆరు వేల నాలుగు వందల నలభై కోట్లతో కలిపి మొత్తం దాదాపు పన్నెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు పొదుపు సంఘాల ఖాతాల్లో జమ రెండు వేల పదహారులో గత ప్రభుత్వం రద్దు చేసిన సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా తొమ్మిది పాయింట్ నాలుగు ఒక్క లక్షల స్వయం సహాయక సంఘాల్లోని తొంభై ఎనిమిది లక్షల మంది అక్క చెల్లెమ్మల ఖాతాలకు రెండేళ్లలో రెండు వేల మూడు వందల అరవై రెండు కోట్లు జమ అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇకపోతే కీలకమైనటువంటి వార్త అసలు వార్తల్లోకి వెళ్తే ఇవన్నీ కూడా మిగతా అడ్వర్టైజ్మెంట్లకే ఉన్నది ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లకే ఇకపోతే బండబాదుడు ఇది కీలకమైనటువంటి ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆవేదనభరితమైనటువంటి అంశం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ మీద పదిహేను రూపాయల పెంపు లీటర్ పెట్రోల్ ధర నూట పది రూపాయలు డీజిల్ వంద పై మాటే పదేళ్లలో రెట్టింపైన ఇంధన వినియోగం ప్రభుత్వాల ఆదాయం అంటూ పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పరుగు తీస్తున్నాయి వాటితో వంట గ్యాస్ కూడా పోటీ పడుతుంది లీటర్ పెట్రోల్ నూట పది రూపాయలు డీజిల్ నూట ఒక్క రూపాయలు దాటేసే లీటర్ పెట్రోల్పై ముప్పై పైసలు డీజిల్పై యాభై ముప్పై ఐదు పైసలు చొప్పున బుధవారం పెరిగింది గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర మరో పదిహేను రూపాయలు పెరిగి తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలైంది ఈ ఏడాది జూలైలో ఇరవై ఐదున్నర రూపాయలు పెంచారు ఆగస్టు పదిహేడు సెప్టెంబర్ ఒకటి తేదీలో ఇరవై ఐదు చొప్పున పెరిగింది పదేళ్లలో ఇంధన వాడకం కేంద్రానికి వచ్చే ఆదాయం రెట్టింపు అయ్యాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ భారీగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఈసారి తొలి త్రైమాసికంలోనే ప్రొవిజనల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని రకాల పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు సమకూరిని ఇందులో పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభై ఒక్క కోట్లు రాష్ట్రాలకు అమ్మకం పన్నుల రూపంలో యాభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు వచ్చాయి అయినా పన్నుల తగ్గింపు బాధ్యత మీదంటే మీదంటూ కేంద్ర రాష్ట్రాలు తప్పించుకుంటున్నాయన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అదే సందర్భంలో రాష్ట్రానికి మూడు నెలల్లో మూడు వేల నాలుగు వందల ఇరవై కోట్లు దీని ద్వారానే ఆదాయం వచ్చింది దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఆంధ్రప్రదేశ్లోనే అమ్మక పన్ను ఎక్కువ అదనపు వ్యాట్ రోడ్డు అభివృద్ధి సుంకం ద్వారా లీటర్ పెట్రోల్పై ఇరవై తొమ్మిది డీజిల్ ద్వారా ఇరవై రెండు రూపాయల పైగా రాష్ట్ర ఖజానాకు వస్తుంది గత ఏడాది పదకొండు వేల పద్నాలుగు కోట్ల ఆదాయం వచ్చింది ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో అంటే మూడు నెలలలో పెట్రోలు డీజిల్పై అమ్మక పన్ను ద్వారా మూడు వేల నాలుగు వందల ఇరవై కోట్లు జీఎస్టీ రూపంలో నలభై మూడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది ఒకవైపున ఆదాయం పెరిగేటువంటి సందర్భంలోన తగ్గించాల్సింది తగ్గించినటువంటి ప్రభుత్వాల వైఖరిని మంచి వార్త ఇది ప్రజలకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి వార్త మధ్యతరగతి దిగువ మధ్యతరగతి గుండెలకి పెనుభారంగా మారుతున్నటువంటి అంశాన్ని గురించి మంచి వార్తను హైలైట్ చేసింది అభినందిద్దాం ఇకపోతే అందని పింఛన్ ఇది ఒక కీలకమైనటువంటి వార్త ఆరో తేదీ వచ్చినా ఇంకా పెండింగ్ వేల మంది ఎదురుచూపులు కొందరికి జీతాలు అందలేదంటే ఆంధ్రప్రదేశ్లో జీతాలు పింఛన్లు ఒకటో తేదీని అందడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఈ నెల ఆరో తేదీ సాయంత్రం వరకు వేల మంది విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు అందలేదు కొందరు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జీతాలు రాలేదు నిధులు అందుబాటులో లేకపోవడం వల్లే సమస్య తలెత్తిందని సమాచారం జీతాల కోసం నాలుగు వేల కోట్లు పింఛన్ల కోసం పదిహేను వందల కోట్ల వరకు ప్రతి నెలా ప్రభుత్వం ఖర్చు చేయాలి ఇందుకు తగ్గట్టుగా నిధులు లేక చాలాసార్లు జీతాలు పింఛన్లు ఆలస్యమయ్యాయి ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆల్ఫ్రెడ్ బుధవారం సాయంత్రం దీని మీద ఇలా వే వేధించద్దు అన్నటువంటి విషయాన్ని చెప్పారు అన్నటువంటిది ఇక్కడ ఇది చాలా బాధాకరం ఎవరైనా సరే ఫస్ట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పని జీతాలు సకాలంలో ఇవ్వడం ఏ ఉద్యోగి అంటే భారతదేశంలో ఏ ఒక్కళ్ళు కూడా దాంతో ఖండించరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నామంటే మనకు ఒకటో తారీఖుకి జీతం వస్తుంది అంటే ఒకటికే ఫిక్స్ అవుతాం లేదు పదంటే పదికి ఫిక్స్ అవుతాం అది పక్కాగా ఉండాలి లేట్లు అవుతూ ఉంటాయి షాపుల్లో పనిచేసేటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి అందరికి వాళ్ళందరికీ మార్గనిర్దేశంగా ఉంటూ ప్రభుత్వం కరెక్ట్గా ఇవ్వాలి ఒకటో తారీఖుగా లేకపోతే ముప్పై ఒకటో తారీఖు అని అలా కాకుండా ఎప్పుడు వస్తుందో అని చిల్లర కొట్టల్లో వెయిట్ చేసినటువంటి తరహాలో వెయిట్ చేయించడం అంటే ప్రభుత్వపు పాలనా సామర్థ్యానికి పెద్ద పరీక్ష లేదా ఫెయిల్యూర్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీని బుద్ధి అయితే మార్చుకోవట్లేదు వాళ్ళ సంక్షేమ పథకానికి అక్కడ అన్ని వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారు బట్ ఇక్కడ జీతాలకైతే లేదు అంటే ఉద్యోగుల జీతాలకంటే కూడా సంక్షేమ పథకాలు మెయిన్ అన్నటువంటిది తప్పులేదు సంక్షేమ పథకం మెయిన్ పెట్టుకోవచ్చు బట్ ఇది పర్ఫెక్ట్గా చేసి కదా ఎదురుగుండ కంచం పెట్టాక అన్నం పెట్టాలి అంతేగాని అన్నం పక్కన పెట్టి కంచం ఇంకో పక్కన పెడితే ప్రయోజనం ఏంటి అది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది అది మిస్ అవుతున్నటువంటిది కూడా అదే సందర్భంలో దిగొచ్చిన యోగి సర్కార్ అన్నటువంటి వార్తను ఒకటి హైలైట్ చేసి ఇందులో లక్నో విమానాశ్రయంలో బుధవారం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేలు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పంజాబ్ సీఎం చరణజీత్ సింగ్ చెన్నీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేనసి వేణుగోపాల్ వీళ్ళందరూ వెళ్ళినటువంటి సందర్భంలో అలానే రానిగైనటువంటి యోగి సర్కార్ చివరికి ఎట్టకేలకు దిగొచ్చింది లక్నోపూర్కి లఖీంపూర్కి వెళ్ళడానికి అదే సందర్భంలో ఈ లఖీంపూర్లో రైతుల మీద జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటనకు సంబంధించినటువంటి విచారణని సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది అదొక సంచలనాత్మకమైనటువంటి అంశమైంది మరొక వైపున కేసు దర్యాప్తు చేస్తే సరిపోదు ఇది కీలకమైంది సిబిఐ దర్యాప్తు జరుగుతోంది న్యాయమూర్తులని నిందించినటువంటి కేసులో సోషల్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల్లో న్యాయ వ్యవస్థ హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టింగ్లు పెట్టి నిందితుల మీద కేసు దర్యాప్తునికే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఆ తరహా పోస్టులు పెట్టకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది న్యాయమూర్తులు కళంకం ఆపాదిస్తూ విదేశాల్లో ఉండి మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వాళ్ళని విచారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సీబీఐకి స్పష్టం చేసింది విదేశాల్లో ఉన్న నిందితులపై విచారణ వేగవంతం చేయడానికి అనుబంధ పిటిషన్ అయ్యే వేసేందుకు హైకోర్టు రిజిస్ట్రీకి స్వేచ్ఛనిచ్చింది పరస్పర న్యాయ సహకార ఒప్పందం ప్రకారం సిబిఐ దర్యాప్తునకు విదేశాలకు చెందిన సామాజిక మాధ్యమ కంపెనీల నోడల్ అధికారులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చాలని సూచించింది ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ కేంద్ర ప్రభుత్వం తరపున సహాయ సొలిసిటర్ జనరల్ హరినాథ్ సహకారం అందించాలని పేర్కొంది సిబిఐ కేసు నమోదు చేసినా పోస్టులు పెట్టడం ఆగలేదని గుర్తు చేసింది ఈ తరహా పోస్టులు న్యాయస్థానంకి న్యాయ పాలనకు విఘాతం కలిగిస్తాయని గుర్తు చేసింది విచారణ ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయిమాల్యా బాగ్చి జస్టిస్ కె విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది నేపథ్యం ఏంటంటే వివిధ వ్యాజ్యాల్లో తీర్పులు వెళ్లడం తర్వాత ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల మీద న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా తీవ్ర పదజాలంతో దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన పలువురు మీద సిఐడికి ఫిర్యాదు చేసిన చర్యలు లేవంటూ హైకోర్టు అప్పటి ఇన్ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ ఆర్జీ వ్యాజ్యం దాఖలు చేశారు దానిపై విచారణ జరిపిన ధర్మాసనం రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండున దర్యాప్తును సిబిఐకి అప్పగించింది బుధవారం ఈ వ్యాధ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది సీబీఐ తరపు న్యాయవాది చిన్న కేసులు వాదన వినిపిస్తూ ఐదుగురిని అరెస్ట్ చేసి వాళ్ళపై అభియోగ పత్రాలు వేశామన్నారు దర్యాప్తు పూర్తి చేయడానికి మరో మూడు నెలల సమయం పడుతుందన్నారు నివేదికను పరిశీలించిన ధర్మాసనం మన దేశంలో ఉన్న నిందితుల విషయంలో సీబీఐ దర్యాప్తు సంతృప్తికరంగా ఉందని విదేశాల్లో ఉన్న వారి విచారణలో విఫలమైందని వ్యాఖ్యానించింది దర్యాప్తు వేగవంతం కావడానికి తగిన సూచనలు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీ తరపు న్యాయవాది అశ్విని కుమార్ని కోరింది సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయండి అంటూ న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర పోస్టింగ్లు పెట్టారనే కారణంతో సీబీఐ తనపై నమోదు చేసిన కేసుని కొట్టేయాలని కోరుతూ గుంటూరు పట్టాపురానికి చెందిన నిందితుడు ఏ శ్రీధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేందర్ రాయ్ బుధవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు అరెస్టుతో పాటు తదుపరి చర్యలు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు కౌంటర్ వేయాలని సీబీఐని ఆదేశించారు అంతకుముందు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది చెన్మయ్ ప్రదీప్ శర్మ వాదనలు వినిపిస్తూ సీబీఐ నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావన్నారు సిబిఐ తరపు న్యాయవాది చెన్న కేసులు వాదనలు వినిపిస్తూ న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పిటిషనర్ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారన్నారు కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలన్నారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేసింది ఇక్కడ ప్రతిష్ట న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడం అందులో వ్యక్తిగతంగా దూషించడం న్యాయమూర్తులు అనేది ఖచ్చితంగా తప్పే దీనికి సంబంధించి విదేశాల నుండి జరుగుతున్నటువంటి దాన్ని కూడా యాక్షన్ తీసుకోమన్నటువంటి ఆదేశాలు తాజాగా ఇచ్చినట్టయింది ఇకపోతే దసరా ప్రత్యేక బస్సుల్లో సగం ఛార్జీ అదనం అన్నటువంటిది ఇందులో ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు నాలుగు వేల ప్రత్యేక సర్వీసులు కొత్తగా పల్లె వెలుగు బస్సులు ఏపీఎస్ఆర్టీసీఎండి ద్వారకా తిరుమలరావు చెప్పినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అదే సమయంలో టికెట్ల ధరలు పెంచే ఆలోచన ఏం లేదు అక్కడ ఆర్టీసీలో మూడు వేలకు పైగా ఉన్న పల్లె వెలుగు బస్సులు డిజైన్ చే సహా అంతా మార్పు చేసి కొత్తగా తయారు చేస్తున్నాం లగ్జరీ బస్సులకే ప్రాధాన్యం ఇస్తామన్న అపవాదం తొలగించుకుని పల్లె వెలుగు బస్సులని విడతల వారీగా మార్పులు చేర్పులు చేస్తున్నామన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇకపోతే ఆంధ్రజ్యోతి వీళ్ళకు కూడా ఇప్పుడు అంత దసరా అని చెప్పి ఫుల్ ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి అయితే ఆంధ్రజ్యోతి ఆసుపత్రులు అంటూ ఒక వార్త రాసుకొచ్చింది సర్కారు దెబ్బక ఆహాకారాలు వైసీపీ ప్రభుత్వ తీర్థం అంతా రివర్స్ అంటూ నాడు అమరావతికి వచ్చే యత్నాలు ఏపీ వైపు ప్రముఖ సంస్థల చూపు హెల్త్ సిటీలో స్థలాలు కేటాయింపు సర్కార్ మార్గానే అమరావతికి అమరావతి అవుట్ వైసీపీ ప్రభుత్వ రివర్స్ ఆలోచనలు మారిన యాజమాన్యాల వైఖరి ఉన్నవాటిలోనూ ఆ భద్రతాభావం అసంబద్ధ షరతులే కారణమనే ఆరోపణ సూపర్ స్పెషాలిటీలో వెనుకబడ్డ ఏపీ కరోనాలో అంబులెన్సుల బారులు మంత్రులు అధికారులది అదే దారి ప్రాణాల మీదకి వస్తే పొరుగుకు పొరుగు అలా కావద్దని తాజాగా జగన్ ఆకాంక్ష అంటూ నిన్న ఏ వ్యాధికైనా ఇక్కడే వైద్యం ఎవరు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి రాకూడదు స్పెషలైజేషన్ ఆసుపత్రి నిర్మాణం మీద దృష్టి రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఆరు నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం మెడికల్ కాలేజీల నిర్మాణ సమస్యలు పరిష్కరించండి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సీఎం జగన్ ఇచ్చినటువంటి ఆదేశం కోవిడ్ నైన్టీన్ కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం మీద సమీక్ష చేస్తుంటే దాన్ని ఇక్కడ నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ ఎంత విచిత్రమైనటువంటి పదజాలం అంటే నాడు అమరావతికి వచ్చే ప్రయత్నాలంట అది ఇరవై లక్షల కోట్లు రెండు లక్షల కోట్ల రూపాయలు తీసుకుని విదేశీ సంస్థలన్నీ వచ్చేద్దాం అనుకున్నాయి జగన్ వచ్చాడు కాబట్టి ఆగిపోయింది అదేందో అప్పుడేం వద్దాం అనుకుంటాయి ఇప్పుడు రాకూడదు అనుకుంటాయి అప్పుడు అనుకున్నది ఇప్పుడు అనుకోనిది రెండు కూడా వీళ్ళకే చెప్తారు బట్ వచ్చేవాడు ఎట్లాగో వస్తున్నాడు పోయేవాడు ఎట్లాగో పోతున్నాడు ఇక్కడ ఎలాగంటే ఒక స్మూత్ పాయిజనస్ న్యూస్ అనమాట ఇది ఎవడు రావాలన్నా ఎందుకు రాలేదు అప్పుడు ఐదేళ్ళు ఉన్నారు కదా పోనీ ఒక ఏడా ఇప్పుడు రెండేళ్లల్లో రాలేదు అప్పుడు ఐదేళ్ళు ఉన్నటువంటి వాడు ఎందుకు రాలేదు అప్పుడు స్థలాలు కూడా తీసుకుని అంటే ఆ స్థలాలు ఏం చేశారు అమ్మేసుకున్నారు వాళ్ళు అది తేలాలి కదా అట్లాంటిది కదా కుంభకోణం అంటే రెండవది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏం చూస్తాయి ఒక కోటి జనాభా ఉన్న చోట్లయితే వాళ్ళకి మార్కెట్ వాళ్ళ వ్యా వైద్యం అనేది సేవ అనే పదం ఎప్పుడో తెచ్చిపోయింది వైద్యం అనేది వ్యాపారంలో పెద్ద వ్యాపారం పత్తి వ్యాపారం టైప్ అనమాట అంటే మాములు పత్తి అయితే పాపం రైతుకి కష్టం కానీ వీళ్ళు దోపిడీ వ్యాపారం మామూలుగా ఒక కడుపు నొప్పికి ఎదవరకటి రోజుల్లో ఒక రెండు ట్యాబ్లెట్లు వాటికైనా రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గేటువంటి దానికి ఇలా దగ్గరికి వెళ్తే వంద టెస్టులతో ఓ యాభై వేల రూపాయలు బిల్లు అయితే తప్పించి కడుపు నిండుగా ఉండదు వాళ్ళకి ఒక అపెండిసైటిస్ ఆపరేషన్ రెండున్నర వేల రూపాయలతో అయిపోయేటువంటి దాన్ని ఈవేళ లక్షల యాభై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు మిన చిన్న ఆసుపత్రులు పెద్ద ఆసుపత్రులు అనేటువంటి గర్భం వస్తే డెలివరీకి ఎదవరకటి రోజుల్లో వెయ్యి పదిహేను వందలు రెండు వేల రూపాయల నుంచి ఇప్పుడు ఎంత అవుతుంది అనేది లెక్క చెప్పడం కష్టమైపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మరింత దోస్తాయి ఇక్కడంటే ఏం కావాలి నిబంధనలు ఇప్పుడు చిన్న హాస్పిటల్ వీళ్ళ దృష్టిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండకూడదు తర్వాత ఇప్పుడు ఏరియా హాస్పిటల్ పెడతా ఉన్నారు అవి ఉండకూడదు ప్రభుత్వ ఆసుపత్రులు డెవలప్ కాకూడదు అప్పుడు ఆ ఏరియాలో జనం అందరూ అలో లక్ష్మణ అంటూ వీళ్ళ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి లక్షలకు లక్షలు సమర్పించుకుంటే అప్పుడు బాగుంటుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి అన్ని సదుపాయాలతో కూడినటువంటి అవి ఇక్కడ మేము దోచుకోవడానికి మాత్రమే ఇవ్వండి అనే కోణాన్ని ఇక్కడ రాసుకొచ్చినటువంటి తప్పించి ఎయిమ్స్ వచ్చింది ఇప్పుడు ఆ ఎయిమ్స్ని డెవలప్ చేసుకోవాలి అలాగే మెడికల్ కళాశాలలు వస్తున్నాయి దాన్ని డెవలప్ చేసుకోవాలి మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉండేటువంటి హాస్పిటల్స్ అది ఒక పక్కన ప్రభుత్వం చేసిన శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి డాష్ డాష్ ఏది అన్నటువంటి విధంగా రాసుకురావడం అప్పుడు అంతా అద్భుతం జరిగిపోయింది వచ్చేద్దాం అనుకున్నారు లైన్లో క్యూలు కట్టి హైదరాబాద్ నల్గొండ జిల్లా బార్డర్స్ దాకా వచ్చేసారు లోపలికి రావడానికి మాత్రం కుదరలేదు టైం కుదరలేదు వాళ్ళకి ఐదేళ్లలో ఇప్పుడు ఈ రెండేళ్లలో వద్దాం అనుకున్న వాళ్ళందరూ వెనక్కి రివర్స్ తీసుకుని అనమాట ఇదే విచిత్రమైనటువంటి వార్తనైతే వీళ్ళు రాసుకొస్తుంటారు ఇక అది పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి ఎప్పటికి పోతుందనేది తేలాల్సినటువంటి అంశం లేకపోతే అప్పు కోసం అబద్ధాల చట్ట తా తాకట్టుకు మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల ఆర్ఎన్బి ఆస్తులు ఏపీఆర్డీసీకి అప్పగిస్తూ జీవో నిర్వహణ మరమ్మత్తులకంటూ బొకాయింపు అదే పేరుతో గతంలో తెచ్చిన అప్పులు ఏవి ఆస్తులతో వనరులు పెంచుకోవచ్చని వాదన కాదు అప్పులు పెంచేస్తారని అనుమానాలు అంటూ ఇక్కడ ఈరోజు ఆర్థిక పరంగా ఇంకే ఉంది రాష్ట్రం ఆ తాకట్టు పెడుతోంది ఈ తాకట్టు పెడుతోంది అన్నటువంటి వార్తల్ని రాసుకొచ్చేటువంటి క్రమంలో కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు ఇది సహజం ఇక రోజు కూడా మనం రాబోయే రెండున్నరేళ్లలో కూడా ఈ ప్రభుత్వాన్ని అర్జెంటుగా దించేసి చంద్రబాబు గారికి పూర్తిగా నూట డెబ్బై ఐదుకి నూట తొంభై సీట్లు ఇచ్చి తీసుకొస్తే కానీ రాష్ట్రం బాగుపడదు ఆ కోణంలో నుంచి ప్రొజెక్షన్ నడుస్తూ ఉంటుంది లేకపోతే సీఎంఓనా మజాకానా అన్నటువంటి వార్త ఇందులో ఎస్కే వర్సిటీ అక్రమాలన్నీ రివర్స్ నిబంధనలకు తూట్లు పొడిచి ఆడు నియామకాలు చదువు అర్హత లేకున్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టింగ్లు తప్పుబట్టిన కమిటీ నాటి వీసీ కుసుముకుమారి తొలగింపు కోర్టుకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైఖరి చెప్పని సర్కారు ఆ పోస్టులన్నీ సక్రమం చేసేయాలని సీఎంఓ నిర్ణయం ఆర్థిక శాఖ పరిశీలనల ఫైలు నేడు రేపు ఉత్తర్వులు అంటూ అవన్నీ అక్రమ నియామకాల నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం ఇచ్చేసిన పోస్టింగులు కనీసం కావలసిన చదువు అర్హత లేకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఇచ్చేశారు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంగీకారం లేదు అక్రమాలకు పాల్పడిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఫైలు వస్తే ముఖ్యమంత్రి కార్యాలయం రివర్స్ నిర్ణయం తీసుకుంది వాటన్నింటి సక్రమం చేయాలని నిర్ణయించింది నేడో రేపో జీవో కూడా ఇవ్వనున్నట్టు తెలిసింది అంటూ ఎస్కే యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో అవకతవకలకు పాల్పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే అమిత్ షాతో అజయ్ మిశ్రా భేటీ ఎవరైతే ఈ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఘటనలో కీలకమైనటువంటి వ్యక్తికి సంబంధించిన తండ్రి షా ఇంట్లోనే అరగంట సమావేశం ఆశీష్ పాత్ర లేదన్న అజయ్ లఖీంపూర్ కేరీకి రాహుల్ ప్రియాంక బాధితులకు పరామర్శ ప్రియాంకలో ఇందిర స్థాయి ఫైర్ సామ్నాలో సంపాదకీయం ఐదుగురికి యాభై లక్షల సాయం పంజాబ్ ఛత్తీస్గఢ్ సర్కారులు లఖీంపూర్ కేరీ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ నేతృత్వంలో నేడు విచారణ అంటూ దీని మీద హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇకపోతే సీఎం బోనా మజాఖానా ఇది ఇందాక ఎస్కే వర్సిటీకి సంబంధించి బ్యాక్ పేజీ స్టోరీ కిందనే దీన్ని హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరొక వైపున అప్పు కోసం అబద్ధాల చెట్ట రాష్ట్రంలో సైకో పాలన అంటూ వైపున జగన్ సోదరులకు ఆఫ్రికాలో డ్రగ్స్ వ్యాపారులు పట్టాభిపై దాడికి వైసీపీ నేతల యత్నం తాలిబన్లతో తాడేపల్లి బంధం ఇవి ఇప్పుడు ఇందాక హైకోర్టు తమని నిందించినటువంటి వాళ్ళ మీదన యాక్షన్ తీసుకోమంది ఇప్పుడు ఇట్లాంటి వాటి మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలో తెలియదు తాలిబన్లతో సంబంధాలంటే తీవ్రవాదమే డైరెక్ట్గా వీళ్ళు కోర్టులోనే కేసు వేయచ్చు ఎందుకని ఈ విధమైనటువంటి ఒక మొన్న అనుకున్నాం డ్రగ్స్తో ఏది పండోరా పేపర్స్లో ఉండుండొచ్చు లేకపోతే డ్రగ్స్తో సంబంధాలు ఉండుండొచ్చు ఇలా చేసి నిదానంగా అదిగో ఉంది 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 నాడు జర్మనీ అంత హిట్లర్ సమాచార శాఖ మంత్రి గోబెల్స్ తరహాలో రోజు ఒకటి ఒక ఆరోపణ స్టార్ట్ చేయడం రోజు అదే పదాన్ని పదే 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 అంటాం అక్కడ ఏం జరగకపోయినా జరిగిపోయింది అన్నటువంటి కోణం ఓ పక్కన నిన్ననే ముగ్గురిని అరెస్ట్ చూపించేశారు నార్కోటిక్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అటు పక్కన అయిపోయింది బట్ ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు బరాదర్కి జగన్మోహన్ రెడ్డి రోజు ఫోన్ చేసి డ్రగ్స్ పంపిస్తాడు మధ్యలో వీళ్ళు అక్కడ ఉండి చూస్తూ ఉంటుంటారు అన్నమాట ఇలాగ విష ప్రచారం అనేటువంటిది అంటే ఇప్పటికీ కూడా జనాల సమస్యలు బోలుడు ఉంటాయి ఏది మొన్న పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి విధంగా రోడ్ల సమస్యలు లేకపోతే కనుక మహిళలకు సంబంధించిన సమస్యలు ఇట్లాంటిది రైట్ చేస్తే ప్రజలకు సంబంధించిన అంశం అవుతుంది ఒక అబద్ధాన్ని లేదంటే మన ఊహని నిజం చేసేటువంటి కోణంలో రోజు పదే పదే ప్రెస్ మీట్లు మనకి నచ్చే మనకి అనుకూలంగా ఉండే పత్రికల్లో హెడ్డింగ్లు వాటి ద్వారా ఒక విష ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్ళి అదే అంటే నెగిటివిటీతో సాధించాలనుకునేటువంటి అయితే మారట్లేదు మీడియాని నమ్ముకుని సాగిస్తున్నటువంటి ఈ నైతిక విలువల హననం లేదా నైతిక విలువల పతనం అన్నటువంటిది మాత్రం పతాక స్థాయికి తీసుకువెళ్తూ ఉన్నారు చూద్దాం ఎక్కడి దాకా ఇవి సాగుతూ ఉంటాయి ఇంకా అన్నటువంటిది లేకపోతే సాక్షి చికిత్సలన్నీ మన వద్దే అంటూ వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదు సీఎం జగన్ జన జనవరి ఇరవై ఆరు నాటికి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అమల్లోకి తీసుకురావడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి కొత్త పీహెచ్సీల నిర్మాణం ఇప్పటికే ఉన్న పీహెచ్సిలో నాడు నేడు పనులు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైనటువంటి వన్ నాట్ ఫోర్ వాహనాల కొనుగోళ్లు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి విలేజ్ క్లినిక్స్ నిర్మాణం పైన అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అన్నటువంటిది నే ఏ చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో హెల్త్ హబ్స్లో అట్లాంటి వైద్యం అందించే ఆసుపత్రుల నిర్మాణం జరగాలి కొత్త మెడికల్ కాలేజీల పనులు వేగంగా కొనసాగించాలి స్వేచ్ఛ ద్వారా బాలికల ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి పీహెచ్సిల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యం ఇవ్వండి గ్రామ వార్డు సచివాలయాల్లో అన్ని వివరాలతో ఆరోగ్యశ్రీ హోర్డింగ్స్ పెట్టాలి హెల్త్ కార్డులో క్యూఆర్ కోడ్ ద్వారా బ్లడ్ గ్రూప్ సహా ఆరోగ్య వివరాలన్నీ ఉండాలి హెల్త్ హబ్స్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కోవిడ్ నియంత్రణ వ్యాక్సినేషన్ల మీద ముఖ్యమంత్రి సమీక్ష ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన అయితే ఆచరణలో ఎంతవరకు చేస్తారనేది ఇంకా రెండున్నర ఏళ్లలో తేల్చాల్సి ఉంది బట్ అత్యంత ముఖ్యమైనటువంటి అంశం మాత్రం ఆ ప్రయత్నం అన్నటువంటిది అది సక్సెస్ఫుల్గా నడిస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేయలేకపోతే అది ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అవుతుంది అందులో కూడా డౌట్ ఏం లేదు మాటల చేతలకిలోకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరోవైపున టైమ్స్ ర్యాంకింగ్స్లో ఏఎన్యు టాప్ అంటూ ఒక కీలకమైనటువంటి వార్త లండన్కి చెందినటువంటి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి కానీ సబ్జెక్టుల వారికి ర్యాంకులు ప్రకటించింది ర్యాంకుల్లో ఇంజనీరింగ్ సబ్జెక్టులో డాక్టర్ వైఎస్ఆర్ ఏఎన్యు ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకును జాతీయ స్థాయిలో పదవ ర్యాంకును అంతర్జాతీయ స్థాయిలో ఆరు వందల ఒకటి నుంచి ఎనిమిదవ ఎనిమిది వందల కేటగిరీలో ర్యాంకు సాధించింది బుధవారం యూనివర్సిటీలో వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాల అధికారులు సిబ్బంది పరిశోధకుల కృషితోనే ఈ ర్యాంకు సాధ్యమైందన్నారు రెక్టార్ ఆచార్య పి వరప్రసాదమూర్తి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఈ శ్రీనివాసరెడ్డి ఏఎన్యు ఆన్లైన్ ర్యాంకింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ బిహెచ్ కిషోర్ రిజిస్ట్రార్ డాక్టర్ బి కరుణ పలువురు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు ఇకపోతే పాలమూరు రంగారెడ్డి మీద కేంద్రం వైఖరి తెలపాలి అంటూ తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలు ఎన్జిటి ఎత్తిపోతల పథకం కేసులో ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి అభ్యంతరాల మీదన మీ ఆన్సర్ చెప్పమంటూ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపున కొల్లేరు అంబాసిడర్గా కొంగ ఇది ఒక కీలకమైనటువంటి వార్త తాజాగా ప్రకటించిన రాష్ట్ర అటవీ శాఖ కొల్లేరు అంబాసిడర్గా గూడ కొంగ స్పాట్ బిల్డ్ పిలికాన్ని ఎంపిక చేశారు ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్ ప్రతీప్ కుమార్ బుధవారం వెల్లడించారు వీళ్ళకు కూడా ఈనాడు భాష వచ్చినట్టుంది అటవీ దళాధిపతులు లేకపోతే కనుక సైన్యాధ్యక్షులు ఎందుకుంటారో అర్థం కావట్లేదు అటవీ శాఖ అంటారు లేకపోతే అటవీ శాఖ రే రేంజరా లేకపోతే అటవీ శాఖకు సంబంధించిన రీజనల్ హెడ్డా ఉంటారు లేదా ప్రాంతీయ అధికారంట దళాధిపతి అంటే మరి ఏందో తుపాకులో ను కత్తులు పుచ్చుకుని వెళ్తారు లేకపోతే ఏదేమన్నా నక్సలెట్లదా ఈ పదాలు మరి వాళ్ళు ఎట్లయితే తెలుగుని సాంస్క్రిత్ వైపుకో అర్థం కాని వైపుకి తీసుకెళ్తున్నారు వీళ్ళకి కూడా అందులో నుంచి నేర్చుకుని వచ్చినట్టున్నాడు ఈ రాసిన రిపోర్టర్ గారు ఎవరు ఎన్ ప్రతీప్ కుమార్ బుధవారం వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ కార్యక్రమంలో భాగంగా ఈ పక్షిని అంబాసిడర్గా గుర్తించినట్టు చెప్పారు గుంటూరులో నాటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని రిలీజ్ చేశారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఇకపోతే టీడీపీ వర్సెస్ మత్స్యకారులు అట్లాగే బోటుకి సంబంధించి ఆ బోట్లో హెరాయిన్ ఉంది నిన్న కాకినాడలో గందరగోళానికి కారణమైంది ఇటీవల కాకినాడలో బోటు తగలబడిన ఉదంతంలో తెల్లటి పొగలు చిమ్మాయని అందులో హెరాయిన్ ఉందనే సమాచారం తనకుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మిరెడ్డి పట్టాభి చెప్పారు హెరాయిన్ గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి టీడీపీ బృందం కీలక ఆధారాలు సంపాదించిందని వాటిని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందిస్తామన్నారు కాకినాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు రాష్ట్రాన్ని డ్రగ్స్ కేంద్రంగా మారుస్తున్నారని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్కి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు లింకులు ఉన్నాయని ఆరోపించారు హెరాయిన్ కేసులో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి అనుచరులే ప్రధాన నిందితులుగా ఉన్నారన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబీకులకి ఆఫ్ఘనిస్తాన్కు పీడిఎస్ బియ్యం సరఫరా చేస్తూ అక్కడి నుంచి మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపించారు పట్టాభి వ్యాఖ్యల మీద బగ్గుమన్న మత్స్యకార సంఘాల నేతలు కాకినాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముట్టడి గాలి మాటలతో రాజకీయాలు వద్దని ధ్వజం మా కులాన్ని వృత్తిని అవమానిస్తారని మండిపాటు పట్టాభిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ టీడీపీ నేతలతో వాగ్వివాదం రెండు గంటల పాటు నిరసన చంద్రబాబు క్షమాపణ చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన అంటూ ఒకటి ఇంకోవైపున పట్టాబి మీరు చూసారా అంటూ విజయవాడలో ఉన్న పట్టాభి కాకినాడలో బోటు తగలబడితే అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని ఏ విధంగా చెప్తారని మత్స్యకార సంఘాల నేతలు నిలదీశారు అన్నటువంటిది ఇక్కడ తగలబడితే బోటు తగలబెట్టుకుంటారా డ్రగ్స్ వాళ్ళు ఒకటి రెండవది ఇక ఏదైనా సరే ఇప్పుడు అక్కడ పొరపాటున ఏదైనా బోటు పడిందంటే కనుక ఇకపైన అందులో డ్రగ్స్ తీసుకొచ్చారు అన్నటువంటి కోణాన్ని కూడా ఇక్కడ ఒకటి డ్రగ్స్ రాజధాని అని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డికి డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే పత్రికల సాక్షిగా కంటిన్యూస్గా ఒక విష ప్రచారంగా సాగిస్తున్నటువంటి అయితే నడిచిపోతుంది ఇలాంటి తప్పుడు ప్రచారాలు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీస్తున్నా సరే ఇంతకు అయితే ప్రతిదీ రాష్ట్ర ప్రతిష్టతో ముడిపెట్టి ఉంటుంది రాష్ట్రాన్ని తప్పుడు ప్రచారం చేస్తారని తిట్టిపోసేవాళ్ళు ఇప్పుడు ఎంత తప్పుడు ప్రచారం చేస్తే అంత గొప్పగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినట్టు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం డ్రగ్స్ అనేటువంటి వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి అట్లాంటివి పట్టుకు తీరాలి అదే సందర్భంలో ఎవడో నిజమైన ఎవడో ఉంటే పట్టుకుని కాళ్ళు చేతులు ఎరగొట్టినా నష్టం లేదు కాల్చి చేతలు పడేసినా తప్పులేదు కానీ లేని దాన్ని చోట్ల అంటే అక్కడ ఎక్కడైతే ఉందో అదేదన చూపెట్టగలిగితే బాగుంటుంది ప్రతిదానికి ఒకటి లింకప్ చేసేసి డైరెక్ట్గా చేసుకొచ్చుకునేటువంటి కోణం కరెక్టా కాదన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవడం అయితే చేయాలి ఆలోచన అయితే ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం ఇది విజ్జన పత్రికలు వచ్చినటువంటి వార్తలు వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు